ఎన్నదాకు పండుకోడు. ఈ రోజు ఏ శ్రావణ వారం అయింది, లేవండి తొందరగా. సే లేవండి, బా లేవండి. ఆగు అమ్మ, నువ్వు కూడా స్కూల్లో గంట కొట్టినట్టు టైంకి వచ్చి లేపుతావు. సరే గాని మీ అక్క సత్య అదే కొంపదీసి హైదరాబాద్ వెళ్ళిపోయిందా ఏంటి? కాదమ్మ, బయటకు వెళ్ళచ్చు. సరే గాని నువ్వు వెళ్ళి తానం చేయిపో. రోజు రోజుకి మీ అక్క అల్లరి తట్టుకోలేకపోతున్నా, అందుకే దాని ముక్కుకు తాడేయించాలని ఒక మంచి అల్లరిని చూస్తున్నా. సరే గాని నువ్వు లేవుపో, నేను వెళ్ళి మీ అక్క ఏం చెప్తుందో చూపుతా. పెళ్ళంటే చాలు, పెద్ద తలనొప్పి తయారైంది. ఈ చదువుకున్న పిల్లలు మన మాట అస్సలు వినరు. అమ్మా ఏంది నీ లొల్లి, ఊరంతా వినిపించేలా అరుస్తున్నావు పెళ్లి గిల్ల. ఆమెనేమో ఇన్స్టాగ్రామ్ నుంచి అమ్ముతుంది, నువ్వేమో ఆమె పెళ్లి గురించి అమ్ముతున్నావు. ఏంది ఈ బాధ నాకు? మంచి నిద్రలు ఉన్నప్పుడేమో ఇనుప సామాన్లు వాడు చంపుతున్నాడు, ఇప్పుడేమో నువ్వు చంపుతున్నావు. అయినా నీ పిచ్చి గాని సత్య ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరితోటైనా పోతుంది. అమ్మా దీన్ని చేసేయమ్మా ముందు పెళ్ళి, ఎవరినో వేసుకొని పోయేలా ఉంది. నేను కాదే, నువ్వే ఎవరితోటైనా వెళ్ళిపోతావు. ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. సంగతి చెప్తా ఉండు అమ్మా, చూడు ఇదేమంటుందో. అమ్మా చూడు దీని అల్లరి, దీని మాటలు. అయినా ఈ సత్యవతిని చేసుకోవాలంటే హీరో అయి ఉండాలి. ఆయన సత్యవతిని భరించాలంటే వాడి పని అయిపోయినట్టే. నిజమే అమ్మ, సత్యని భరించాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. బా ఆపండి మీ అల్లరి, ఇగో చాయ్ తీసుకోండి. అలాంటి ఆలోచనలుంటే మానుకోండి, సత్యాన్ని నేనే పెళ్లి చేసుకుంటా. కాదని ఏమన్నా నగరాలు చేస్తే మీ అందరి సంగతి చెప్తా, గుర్తుంచుకోండి.
బాధపడకమ్మా, వాడి మాటలేం పట్టించుకోకు. అది కాదు సత్య, ఊళ్ళో అందరు మనల్ని చురుకనగా చూస్తారు, అది నీకు తెలిసిన విషయమే కదా. అందులో పెళ్లికి దీని ఆడపిల్లలు ఉన్నారంటే అగో ఇట్లాగే మాట్లాడతారు అందరూ. అమ్మా మనం సత్యని మనకియ్యం కదా, మన మొహం చెప్పేస్తే అనుకుంటున్నా. అలా చేస్తే మీ మావయ్య గురించి వీడి గురించి మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఎంత నీచులో, వాళ్ళని ఎదిరించడం మన వల్ల అవుతుందా? అయినా నేను మనం పెళ్లి చేసుకోనమ్మా. అమ్మా సత్య, నేను నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయను. మీ నాన్న లేకపోయేసరికి, మన ముగ్గురు ఆడవాళ్ళ వేసరికి వీళ్ళందరికీ మనం అంటే చులకన. అందుకే ఒక మంచి అబ్బాయి చూసి మన ఇంటి అల్లుడిని చేసుకుంటే వీళ్ళందరికీ మనం సమాధానం చెప్పచ్చు. అమ్మా సత్య, నేను చెప్పినట్టు విని నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమా. అమ్మా నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, ఇప్పుడే పెళ్లి వద్దు. మీ నాన్న చచ్చినట్టే నేను కూడా చేస్తే మీకు సంతోషం ఉంటుంది కావచ్చు. అవేం మాటలమ్మా, సరే నీ ఇష్టం, నువ్వెవ్వండి చూసి పెళ్లి చేసుకోమంటే వాడినే చేసుకుంటాం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, రేపే పెళ్లి వాళ్ళకి చెప్పి నిన్ను చూసుకోవడానికి రమ్మంటా. నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి.